use Telugu. सत्य साई भगवान की दे कोटि कोटि प्रणाम सर्व धर्म मूल सारम नीवे भक्तुलंदरी प्रारम विडुवं विडुवं साई चरणम अंदर कदी उदाहरणम ब्रह्मा विष्णु शिव शक्तुल तत्वम कलबोसिन कलियुग अवतारम कलबोसिन कलियुग अवतारम कलबोसिन कलियुग शुभ स्वागतम शिव स्वागतम साई स्वागतम भगवान शुभ स्वागतम शिव स्वागतम మందిరం స్థాపించుకొని 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ సాయి బృందావనం అని కోల్బాగ్లోని ప్రతి సంవత్సరం కూడా స్వామి జన్మదినోత్సవం మేము అంతా కలిసి బాగా సరదాగా ఇంట్లో మనకి పిల్లలు ఇంట్లో ఫస్ట్ బర్త్డే ఎలా చేసుకుంటామో అలాగే స్వామి బర్త్డే మేము ఒక 15 ఫ్యామిలీస్ అన్నమాట చాలా ఐక్యంగా ఒకే మాట మీద ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా మేము బాగా చేసుకుంటున్నాం. साई सब मिलकर गाओ बजाओ नाचो मंगल पाओ आओ साई सब मिलकर गाओ बजाओ नाचो मंगल पाओ जन्मोत्सव की शुभ है बेला चहुओर फैले आनंद की रेला शुभ स्वागत
స్వాగతం శివ స్వాగతం సాయి స్వాగతం భగవాన్ ఓం శ్రీ సాయిరామ్ మాది సాయి బృందావన సమితి పోల్బాగ్ రోడ్డు మేము సాయి బాబా 95వ జన్మదినం వేడుకల్ని డిసెంబర్ 6వ తారీఖు నుంచి అంటే 94వ పుట్టినరోజు అయిపోయిన తర్వాత నవంబర్ 23ని డిసెంబర్ 6వ తారీఖు నుంచి 95వ పుట్టినరోజు సందర్భంగా 95 రకాల పూజలు చేసుకుందామని సంకల్పించుకున్నాం అన్నమాట అలాగే 95 రకాల పూజలు చేసుకున్నాం అందులో లక్ష తులసి నవం ఒకటి మహా పెద్దది తర్వాత 1008 దీపాలతో ఒకటి అలంకరణ చేసుకున్నాము అలాగే 12 పౌర్ణమాలు పౌర్ణమి పూజలు 1001 పువ్వు ఫ్లవర్తోని రకరకాల పువ్వులతో అన్నమాట 12 పౌర్ణమాలకి 12 పూజలు చేసుకున్నాం అన్నమాట అలాగే 95 మంది నారాయణులకి అమృత తలసాలు ఇచ్చాం ప్రోటీన్ ఫుడ్స్ అవి కూడా ఇచ్చాం అలాగే 11 మందికి దుప్పట్లు చీరలు కూడా ఇచ్చామండి అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం అనుకుని సంకల్పించుకొని అలాగే స్వామి ఎన్నో బర్త్డే అయితే అన్ని రకాలు మేము చేసుకుంటున్నాం అన్నమాట నెక్స్ట్ ఇయర్ కూడా అంటే 96 వస్తుంది స్వామి బర్త్డే దాన్ని ఏమొచ్చి కోటి సాయి గాయత్రి అనిసి అంటే సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ అనిసి కోటిసార్లు రాద్దామని ఒక్కొక్కరు కూడా అలా సంకల్పించుకున్నాం అన్నమాట ఇలాగా ఈ సంవత్సరం కూడా కోటి సాయి గాయత్రి చేసాం ఓం సాయి శ్రీ విద్మహ సత్య దేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అనిసి అలాగే చేసుకున్నాం అందరం కూడా చేసాం మొత్తం 48 మంది పార్టిసిపేట్ చేసాం నాకు 95 లక్షలు అనుకున్నాం కానీ కోటి దాటిపోయిందండి దాని ప్రకారం మేము గాయత్రి హోమం అదే వినాయకుడి హోమంతో స్టార్ట్ చేసుకున్నాం డిసెంబర్ అని ఈరోజు సాయి గాయత్రి హోమంతో పూర్తి చేసుకున్నామండి స్వామి ఆశీస్సులతోని ఇలాగే మాకు ఎన్నో కార్యక్రమాలు స్వామి చేయించి మాకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామి ఆశీస్సులు మాకు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ సాయిరామ్ ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ ఇప్పుడు కూడాను మందిరానికి ఏదో భజన టైంలో కూడా తక్కువగా స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళిపోవడం వల్ల మాకు అవకాశం దొరికేది కాదు ఈ కోవిడ్ కారణంగా బాబా దయ వల్ల ఈ బృందావన సభ్యుల దయ వల్ల మాకు ఈ ఛాన్స్ దొరికింది 23 రోజులు కూడా నవంబర్ 1 నుంచి నవంబర్ 23 వరకు వచ్చి మేము యూత్ కూడా ఇందులో పాల్గొనే అవకాశం మాకు కల్పించారు బాబా గారు అది సాయి బృందావన సభ్యులు కూడాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము బాబా గారికి సాయి బృందావన కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ కోవిడ్ కారణంగానే మేము యూత్ వచ్చి డెకరేషన్ చేయడమే కాదు ఇక్కడ అదేటి భజన్లో సేవ చేయడమే కాదు అన్నింటిలో కూడా పాల్గొనగలిగాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి అదేవిధంగా సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్ తెలుపుకుంటున్నాం ఓం శ్రీ సాయిరామ్